ఈరోజు వీడియోలో నేను వింటర్లో నా స్కిన్ కేర్ కోసం ఏమైతే తీసుకుంటాను అంటే స్కిన్ కేర్ అంటే నేను ముఖ్యంగా ఈ వీడియోలో అయితే ఫేస్కి నేను ఏమేమి యూజ్ చేస్తాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. అది కాక ఈ వీడియోలో కొత్త ప్రోడక్ట్ అన్నమాట, అంటే బెల్లా విటా ఆర్గానిక్ అని. ఇది నేను యూజ్ చేసేది సెకండ్ సెట్ అండి. ఇది ఆల్రెడీ ఒక సెట్ అయిపోయింది, ఇది సెకండ్ సెట్ యూజ్ చేయడము. సో ఈ బెల్లా విటా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అనేవి చాలా అంటే చాలా బాగున్నాయి, అన్నీ న్యాచురల్ ప్రోడక్ట్స్. ఇది బెల్లా విటా ఆర్గానిక్ న్యూ ఏజ్ ఆయుర్వేద. సో నేను ఇందులో ఈ బెల్లా విటా ఆర్గానిక్ న్యూ ఏజ్ ఆయుర్వేద ప్రోడక్ట్స్లో 5 ప్రోడక్ట్స్ నేను ఈరోజు చూపించబోతున్నాను. సో మనం నేను ఏవైతే ఈ ప్రోడక్ట్స్ చూపిస్తున్నానో ఆ ప్రోడక్ట్స్తో మనం కంప్లీట్ ఫేస్ కేర్ ఆర్ స్కిన్ కేర్ మనం చెప్పొచ్చు. ఎందుకు అంటే నార్మల్గా మనం ఏమైనా ఫేషియల్ కానీ అలాంటివి చేసుకోవాలనుకున్నా కూడా స్క్రబ్ నుంచి క్లెన్సింగ్ ప్యాక్ అవన్నీ సపరేట్గా తీసుకుంటూ ఉంటాము. అలాగే సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా నేను సపరేట్గా అన్ని బెల్లా విటా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ యూజ్ చేశాను. సో నేను ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ప్రోడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే కన్నా ముందు బ్రాండ్ గురించి చెప్తానండి. ఇది బెల్లా విటా ఆర్గానిక్. సో ఈ బెల్లా విటా ఆర్గానిక్ న్యూ ఏజ్ ఆయుర్వేద, ఎక్కువగా ఈ బ్రాండ్ ఎవరికి తెలీదు. ఎందుకు అంటే ఈ బ్రాండ్ ప్రోడక్ట్స్ కానీ ఏమైనా కూడా మనకి సెలబ్రిటీ ఎండోర్స్మెంట్స్ కానీ ఎక్కడ కూడా మార్కెటింగ్ లేదు. అండ్ వీళ్ళు చేసే ప్రోడక్ట్స్ అన్నీ కూడా హైలీ ఎఫోర్డబుల్ అండి. అంటే మనం ఏవైతే అమౌంట్ పెడతామో ఈ ప్రోడక్ట్స్కి, ఆ ప్రోడక్ట్కి సంబంధించిన మనం ఎంతైతే అమౌంట్ పెడతామో ఆ అమౌంట్కి తగ్గట్టుగా ఇక్కడ క్వాలిటీ ఉంటుంది, ప్రోడక్ట్ క్వాలిటీ. సో వీళ్ళు మార్కెటింగ్ మీద కన్నా కూడా ప్రోడక్ట్ క్వాలిటీ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారు. సో ఇవి చాలా అంటే చాలా న్యాచురల్గా ఉన్నాయి, అఫోర్డబుల్ అండ్ ఎఫెక్ట్ అంటే మనకు రిజల్ట్ కూడా మనం యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు మీరు నా ఫేస్ చూస్తే కొంచెం గ్లోగా అంతా అనిపిస్తూ ఉంది. సో ఇదంతా కూడా నేను ఇప్పుడు ఈ వీడియో తీసే కన్నా ముందు నేను ఈ అన్ని ప్రోడక్ట్స్ యూజ్ చేసి తర్వాత యూజ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను నెక్స్ట్ ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో ముందుగా నేను ఈ వీడియోలో ప్రోడక్ట్స్ గురించి చెప్పాలి అంటే ఫస్ట్ మనం ఈ వింటర్ సీజన్ అనే కాదు, మెయిన్లీ వింటర్ సీజన్. ఇప్పుడు వింటర్ సీజన్ అనే కాకుండా ఇంకా అన్ని సీజన్స్కి కూడా అలాగే అన్ని స్కిన్ టైప్స్కి కూడా ఈ ప్రోడక్ట్స్ అనేవి చాలా బాగా రిజల్ట్స్ వస్తాయి, పనిచేస్తున్నాయి కూడా. సో నేను ఫస్ట్ చూపించేది బెల్లా విటా ఆర్గానిక్ న్యూ ఏజ్ ఆయుర్వేద సీ గ్లో ఫేస్ వాష్. ఇందులో విటమిన్ సి, శాండల్వుడ్, హనీ, కాఫీ, నీమ్, లెమన్ అన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, న్యాచురల్ ప్రొడక్ట్స్. అలాగే ఇదేంటి అంటే మన ఫేస్ క్లెన్స్ చేసుకున్నప్పుడు, అంటే దీంతో మనం ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు, చిన్న అమౌంట్ తీసుకున్న ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు మన ఫేస్లో ఉన్న డర్ట్ కానీ ఇంప్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ స్కిన్ నుంచి బయటకు తీసేస్తుంది. ఎందుకు అంటే ఇందులో ఉన్న హనీ అనేది న్యాచురల్ క్లెన్సింగ్ ఏజెంట్, అలాగే కాఫీ, లెమన్, శాండల్వుడ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అలాగే అవి మన స్కిన్ని బ్రైటన్ చేసి హైడ్రేట్ కూడా చేస్తాయి. ఇంకా మెయిన్గా ఈ ప్రోడక్ట్ గురించి చెప్పాలి అంటే ఇది చాలా అంటే చాలా స్మెల్ మాత్రం చాలా బాగుంది అండి. మనకి ఇది మనం మామూలుగా వాష్ చేసుకునేటప్పుడే స్మెల్ ఎలా ఉంటుందంటే కొంచెం ఆరెంజ్ ఫ్లేవర్లా వస్తుంది. సో అంటే మనం ఆరెంజ్ తొక్కలు పెట్టుకుంటాం కదా కొంతమంది పౌడర్ చేసుకోవాలి న్యాచురల్గా, సో అలాగే అనిపిస్తుంది సేమ్. నాకైతే చాలా బాగా నచ్చింది ఇది ఫేస్ వాష్. నేను ఈ ప్రోడక్ట్ యూజ్ చేసేటప్పుడు ఇంకా నాకు ఏమనిపించింది అని కూడా నేను ఆ వీడియో నేను మీకు ఇందులో యాడ్ చేస్తాను, చూడండి. ఆల్ స్కిన్ టైప్స్ బెల్లా విటా ఆర్గానిక్ న్యూ ఏజ్ ఆయుర్వేద సీ గ్లో ఫేస్ వాష్. మన ఫేస్ అంటే ఇప్పుడు నా ఫేస్ చూస్తే ఫుల్ ఆయిలీ ఉంది. నేను అసలు ఇప్పుడు ఫేస్ వాష్ కూడా చేసుకోలేదు మార్నింగ్ నుండి. సో ఇప్పుడు నేను అంటే కంప్లీట్ ఫేస్ కేర్ అనమాట. అంటే ఏంటంటే నేను ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకున్నాను క్లెన్స్ చేసుకోవడానికి, తర్వాత నేను స్క్రబ్ చేసి మళ్ళీ ప్యాక్ వేసుకుంటాను, దాని తర్వాత లోషన్ కూడా పెట్టుకుంటాను. ఫుల్లీ మన ఫేస్ మొత్తం కూడా మనకి బెల్లా విటా ఆర్గానిక్ ప్రోడక్ట్స్తోనే నేను ఈరోజు చూపించబోతున్నాను. నేను ఫస్ట్ క్లెన్స్ చేసుకుంటున్నాను. ఆరెంజ్ కలర్ ఇది విటమిన్ సి ఇలా మనకి స్మెల్ కూడా ఫుల్ ఆరెంజ్ ఫ్లేవర్, ఆరెంజ్ వి తొక్కలు ఉంటాయి కదా ఆ ఫ్లేవర్ వస్తుంది నాకు బాగా. ఫేస్ వాష్ తర్వాత నార్మల్గా మనం ఏదైనా కూడా స్క్రబ్ చేసుకుంటాం కదా, అంటే ఫేస్ నేను క్లెన్స్ చేసుకున్న తర్వాత మనము స్క్రబ్బింగ్ చేస్తాము ఫేస్ ప్యాక్, నార్మల్ ఫేషియల్ కానీ ఫేస్ క్లీనప్ చేసుకున్నా కూడా. సో అలాగే ఇక్కడ బెల్లా విటా ఆర్గానిక్ న్యూ ఏజ్ ఆయుర్వేద ఎక్స్ఫోలియేట్ ఫేస్ అండ్ బాడీ స్క్రబ్ గ్రిడ్, ఫేస్ అండ్ బాడీ స్క్రబ్ గ్రిడ్ అంటే ఇదేంటి అంటే ఇందులో మనకి నార్మల్గా ఏ స్క్రబ్ తీసుకున్నా కూడా, స్క్రబ్ అంటే ఏదైనా మన వేరే ప్రోడక్ట్ ఏదైనా స్క్రబ్ తీసుకుంటే ఎలా ఉంటుంది అంటే అది మనం డైరెక్ట్గా వాష్ చేసుకోవడానికి అంటే హ్యాండ్లో వేసేసుకొని డైరెక్ట్గా మనం స్క్రబ్ చేసుకుంటూ ఉంటాము. సో ఇది అలా కాకుండా ఇది ఏంటి అంటే ఇలా ఇలా ఉంటుంది, అంటే గ్రాన్యూల్స్ ఉంటాయన్నమాట. మీరు చూస్తే ఇలా గ్రాన్యూల్స్ ఉంటాయి. ఇందులో వాల్నట్, కాఫీ, కోకోనట్ ఆయిల్ అండ్ రాక్ సాల్ట్ ఈ 4 ఐటమ్స్ ఉన్నాయి. ఇవి ఏంటి అంటే రిమూవ్ డెడ్ స్కిన్ అనేది రిమూవ్ చేస్తుంది. అలాగే మన డీ ట్యాన్ ఉంటుంది కదా స్కిన్, నార్మల్గా కొంతమందికి ట్యాన్ ఎక్కువ ఉంటూ ఉంటుంది అంటే మనం సన్లో వెళ్ళినప్పుడు అలా. సో అదంతా కూడా డీ ట్యాన్, అది డీ ట్యాన్ చేస్తుంది, పాలిషింగ్ చేస్తుంది స్కిన్. సో మనం ఇవేంటి అంటే ఈ గ్రాన్యూల్స్లో ఉంటాయి కదా, ఇది స్మెల్ మీరు ఇది యూజ్ చేస్తుంటే మనకి కాఫీ స్మెల్ వస్తూ ఉంటుంది, ఎందుకంటే ఇవి న్యాచురల్ కాఫీ గ్రాన్యూల్స్ ఉన్నాయి ఇందులో. ఆర్గానిక్ న్యూ ఏజ్ ఆయుర్వేద ఎక్స్ఫోలియేట్ ఫేస్ అండ్ బాడీ స్క్రబ్, ఇది మనం ఫేస్కి వాడుకోవచ్చు, బాడీకి వాడుకోవచ్చు. అలాగే ఇది స్క్రబ్ స్పెషాలిటీ ఏంటి అంటే ఓన్లీ గ్రాన్యూల్స్ ఉంటాయి ఇందులో. సో మనం ఈ గ్రాన్యూల్స్ అనేవి గ్రాన్యూల్స్ ఏంటంటే మనము వేరే ఏదైనా ఐటమ్ అంటే ఆయిల్తో కానీ లేకపోతే మీరు ఇంకా ఏమైనా స్క్రబ్కి మనం నార్మల్గా ఇంట్లో వాడుకుంటాం కదా అలా అయినా ఆయిల్ కానీ లేకపోతే కర్డ్ ఇంకేదైనా మీ ఇష్టం, ఏదైనా లోషన్ కానీ మీరు ఇంకా ఫేస్ వాష్ వేరే ఏమైనా వాడుతున్నా అలాంటివి వాటిలో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇందులో ఏంటంటే వాల్నట్ గ్రిడ్, కాఫీ పౌడర్, రాక్ సాల్ట్, మిక్స్డ్ హెర్బ్స్, కోల్డ్ ప్రెస్డ్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఉంటుంది. సో ఇది మనం ఇప్పుడు నేను ఫేస్కి స్క్రబ్ చేసుకుంటున్నాను. ఇలా ఉంటాయి మనకి నార్మల్గా వేరే ఏమైనా మనం స్క్రబ్స్ చూస్తే అది మనం డైరెక్ట్ వాడుకోవడం ఉంటుంది, ఇది మాత్రం మనం ఇందులో ఇవన్నీ ఉన్నాయి కదా ఐటమ్స్. సో మనం డైరెక్ట్గా నార్మల్గా కూడా కాఫీ పౌడర్ అలా ఫేస్కి పెట్టుకుంటాం కదా, అలాగే ఈ గ్రాన్యూల్స్ అనేవి మనం వేరే, నేను ఇప్పుడు ఆలివ్ ఆయిల్లో పెట్టుకొని ఫేస్కి స్క్రబ్ చేసుకుంటాను, స్క్రబ్ చేసుకుంటున్నాను. కాఫీ స్మెల్ వస్తుంది. వాల్నట్ షెల్స్ ఉంటాయి, కాఫీ ఉంటుంది, ఇంకా కోకోనట్ ఆయిల్ అండ్ రాక్ సాల్ట్. మనం నార్మల్గా ఈ వాల్నట్ షెల్స్ ఏంటి అంటే మనం స్క్రబ్ చేసుకున్నప్పుడు డ్రైగా ఉన్న, డల్ స్కిన్ ఉన్న దాన్నిన్నిటిని తీసేసి గ్లో చేస్తుంది. అలాగే కాఫీ అనేది మనం నార్మల్గా కాఫీ పౌడర్ యూజ్ చేస్తాం కదా, కాఫీ గ్రాన్యూల్స్ ఉంటాయి అవి కూడా యూజ్ చేసుకోవచ్చు నార్మల్గా అయితే. సో ఇందులో ఏంటి అంటే ఈ కాఫీ గ్రాన్యూల్స్ వల్ల ఏమవుతుందంటే మన స్కిన్లో ఉన్న ఎక్సెస్ ఆయిల్ కానీ డర్ట్ కానీ ఏదైనా ఉంటే అది మొత్తం క్లీనింగ్ చేసేస్తుంది. అలాగే ఇందులో వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఉంటుంది, ఇది మన స్కిన్ అనేది హైడ్రేట్ చేసి మాయిశ్చరైజ్ చేస్తూ ఉంటుంది. మీరు ఇప్పుడు నా స్కిన్ చూస్తే చూడండి ఎంత అంటే నేను మాయిశ్చరైజ్, అసలు డ్రైనెస్ అనేది లేదు. నెక్స్ట్ వచ్చి నేను చూపించబోయేది, ఇప్పుడు ఆల్రెడీ క్లెన్సింగ్ ఫేస్ వాష్ చూపించాను, అలాగే స్క్రబ్బర్ చూపించాను, స్క్రబ్ చూపించాను కదా. ఇప్పుడు బెల్లా విటా ఆర్గానిక్ న్యూ ఏజ్ ఆయుర్వేద గ్లోయి, ఇది ప్యాక్ అండి, ఇది 3 in 1 లాగా, అంటే మనకి మాస్క్, స్క్రబ్ అండ్ క్లెన్స్ 3 ఒకే దాంట్లో ఉంటాయి ఈ ప్యాక్ అనమాట. ఇందులో కూడా వాల్నట్, పింక్ క్లే అండ్ రోజ్ పెటల్స్ అలా అవి ఉంటాయి. ఇది ఏంటంటే మన స్కిన్ అనేది ఎక్స్ఫోలియేట్ చేస్తుంది, సాఫ్ట్గా చేస్తుంది, అలాగే మన స్కిన్ని బ్రైటన్ చేస్తుంది. ఇది చెప్పాను కదా 3 in 1. సో ఇది ఒక విధంగా చెప్పాలంటే మిరాకిల్ ఫేస్ ప్యాక్ లాగా అనమాట. ఏంటి అంటే మనం ఈ ప్యాక్ వేసుకున్నప్పుడు నార్మల్గా ఒకవేళ మీరు ఈ टू प्रोडक्ट्स लेकुना ओनली ई प्रोडक्ट ఒక్కటే తీసుకున్నా కూడా ఈ ప్రోడక్ట్ మనకి మాస్క్ లా పనిచేస్తుంది ప్యాక్ లా పనిచేస్తుంది అలాగే స్క్రబ్ లా కూడా పనిచేస్తుంది అలాగే క్లెన్స్ చేస్తుంది ఎందుకు అంటే ఈ ప్యాక్ లో మనకి వాల్నట్ ఉంది ఆ వాల్నట్ గ్రాన్యూల్స్ ఉంటాయి కదండి వాల్నట్ షెల్స్ వి అవి మన స్కిన్ అనేది డర్ట్ అంతా తీసేసి బ్రైటన్ చేస్తుంది స్కిన్ ని అలాగే ఇందులో వాల్నట్ షెల్స్ ఉంటాయని చెప్పాను కదా అవి మన స్కిన్ లో ఉన్న ఎక్సెసివ్ ఆయిల్ కానీ ఏదైనా ఉన్న డల్ గా ఉన్న డల్నెస్ ని ఆ డ్రై స్కిన్ ని మొత్తం తీసేస్తుంది అలాగే ఇది రోజ్ పెటల్స్ కూడా ఉన్నాయని చెప్పాను కదా దాని వల్ల కూడా మన స్కిన్ అనేది బ్రైటన్ అవుతుంది ఎక్కువగా స్మూత్ స్కిన్ కూడా స్మూత్ అవుతుంది ఈ ప్యాక్ యూస్ చేయడం వల్ల ఇది ఈ ప్యాక్ అనేది మనం ఫేస్ కి నెక్ కి అప్లై చేసుకోవచ్చు అలాగే ఈ స్కిన్ ఈ ప్యాక్ 3 in 1 మిరాకిల్ ఫేస్ ప్యాక్ అనే చెప్పాలి ఇది మనకి పర్ఫెక్ట్ గా స్కిన్ కి అన్ని స్కిన్ టైప్స్ కి వర్క్ అవుట్ అవుతుంది ఎందుకంటే నేను నాది వింటర్ సీజన్ లో ఎక్కువగా డ్రై గా ఉంటుంది కానీ ఇప్పుడు చూస్తే చాలా మాయిశ్చరైజర్ గా ఉంది ఎందుకంటే నేను ఇవన్నీ వాడి లాస్ట్ లో ఈ బాడీ లోషన్ కూడా వాడాను ఇది యాక్చువల్ గా బాడీ కనే కాదు ఫేస్ కి అండ్ బాడీ కి యూస్ చేసుకోవచ్చు సో మనము నార్మల్ గా ఏదైనా ఫేస్ క్లీనప్ చేయించుకున్నా ఫేస్ వాష్ చేయించుకున్నా కూడా అంటే బయట పార్లర్స్ కి వెళ్ళినా కూడా మనకి అక్కడ ప్యాక్ తీసేసిన తర్వాత మన స్కిన్ కి ఒక లోషన్ అనేది అప్లై చేస్తూ ఉంటారు సో ఎందుకు అంటే సో నార్మల్ గా మనం ఏదైనా ఫేస్ క్లీనప్ చేయించుకున్నా కూడా ఫేస్ ప్యాక్ అంటే ఫేషియల్ చేయించుకున్నా కూడా మన స్కిన్ అనేది కొంచెం డ్రైగా అనిపిస్తుంది స్టార్టింగ్ సో అందుకని ఆ డ్రైనెస్ అనేది పోగొట్టడానికి అలాగే స్కిన్ మనం ఏదైతే 3 అంటే మనం ఫేస్ వాష్ క్లెన్స్ చేసుకుంటాము స్క్రబ్ చేసుకున్నాం అలాగే ప్యాక్ చేసుకున్నప్పుడు ఆ 3 మూడిటిని బ్యాలెన్స్ చేయడానికి ఈ లోషన్ అనేది యూజ్ అవుతుంది అంటే న్యాచురల్గా మన స్కిన్ అనేది రిపేర్ చేస్తుంది అలాగే డీప్ మాయిశ్చరైజింగ్ చేస్తుంది సో ఇది కూడా बेल्ला विटा आर्गानिक न्यू एज आयुर्वेदिक लोशन फेस एंड बॉडी बटर लोशन नेनु पैक चूपिंचलेदु कदा चाला अंटे चाला बागुंटुंदी ई पैक तो पाटु मनकी ई ब्रश कूडा इस्तारु इंदुलो इदी पैक मनकी पैक तो पाटु ब्रश कूडा वस्तुंदी चाला अंटे चाला बागुंदी नेनु इदी ऑलरेडी यूज चेशानु इदी चेप्पानु कदा सेकंड सो पैक यूज तरह लोशन इधी सो इंदो मन के शी एंड कोका बटर एंड विटामिन ई उंटाई अंदर की तेलिसिंदे विटामिन ई एंड कोका बटर मन की स्किन अनेदी चाला डीप मॉइस्चराइजिंग चेस्तदी अलगे स्किन अनेदी ग्लोइंग इस्तदी ब्राइटन कूडा चेस्तदी मन स्किन की सो चाला हाइड्रेटिंग गा हाइड्रेट चेस्तदी इवन्नी नेचुरल प्रोडक्ट्स सो इप्पुडु मनम फेस की चूसाम कदा अलगे मन लिप की कूडा ఇవన్నీ వాడిన తర్వాత మనం లిప్ కి నార్మల్ గా మాయిశ్చరైజింగ్ అప్లై చేసుకుంటూ ఉంటాం కదండి సో దాని బదులు బెల్లా విటా ఆర్గానిక్ న్యూ ఏజ్ ఆయుర్వేద నికోలిప్స్ అంటే ఇది ఏంటి అంటే స్క్రబ్ లా పనిచేస్తుంది మన స్కిన్ అంటే ఇప్పుడు మీరు నా లిప్స్ అబ్జర్వ్ చేస్తే అప్పర్ లిప్ అనేది కొంచెం డార్క్ గా ఉంటుంది కొంచెం పిగ్మెంటేషన్ వల్ల సో అది నా ఈ అప్పర్ లిప్ అనేది కొంచెం డార్క్ గా ఉంటుంది అలా చాలా మందికి ఈ డౌన్ లిప్ కూడా కొంతమందికి బ్లాక్ గా ఉంటుంది అంటే డార్క్ గా ఉంటుంది బ్లాక్ అని చెప్పండి నేను డార్క్ గా ఉంటుంది కంపారిటివ్లీ టూ లిప్ ఈ అప్పర్ లిప్ అండ్ డౌన్ లిప్ లో సో దానికోసం ఈ బెల్లా విటా ఆర్గానిక్ న్యూ ఏజ్ ఆయుర్వేద నికోలిప్స్ అని స్క్రబ్ ఉంది మనకి ఇది డైరెక్ట్ గా నార్మల్ గా ఇది తీసేసుకొని మన స్కిన్ కి మనం నార్మల్ గా ఫేస్ మీద ఎలా స్క్రబ్ చేసుకుంటామో అలాగే ఇది కూడా జస్ట్ మనం లిప్స్ మీద కొంచెం స్క్రబ్ చేసేసుకుంటే సరిపోతుంది 1 or 2 మినిట్స్ స్క్రబ్ చేసేసుకొని దాన్ని మనం వైపర్ వాష్ చేసేసుకోవచ్చు ఈ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఏమేం ఉన్నాయి అంటే ఇందులో వాల్నట్ బీట్రూట్ అండ్ నేచురల్ బటర్స్ ఉన్నాయి సో మీకు తెలిసిందే కదా బటర్స్ అంటే అది మనకి మాయిశ్చరైజింగ్ కి యూజ్ అవుతుంది అలాగే బీట్రూట్ వల్ల లిప్ పిగ్మెంటేషన్ చేంజ్ అవుతుంది అంటే లిప్ పిగ్మెంటేషన్ పోతుంది బ్రైటన్ చేస్తుంది అన్నమాట స్కిన్ ఈ లిప్ స్కిన్ అనేది మీరు కూడా ఈ ప్రొడక్ట్స్ వాడండి మీకు ఇలా ఈ ప్రొడక్ట్స్ ఎలా అనిపించాయి అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే ఇంకా ఈ బెల్లా విటా ఆర్గానిక్ వెబ్సైట్ లింక్ అండ్ నేను ఏమేమైతే ప్రొడక్ట్స్ చూపించానో ఆ ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ప్లీజ్ చెక్ చేయండి మీకు తప్పకుండా ఈ ప్రొడక్ట్స్ నచ్చుతాయని నమ్ముతున్నాను